మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. మెట్రో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్. ప్రాజెక్టు పూర్తికి ఎంతకాలం పడుతుంది, ఎన్ని స్టేషన్లు వస్తాయి, చార్జీలు ఎలా ఉంటాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాట్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్? సార్ యాజ్ వాట్ వీ నో రైట్ నౌ ఇస్ దాట్ ద ప్రాజెక్ట్ ఇస్ డిలేడ్. వాట్ ఈస్ the minimum and maximum fare, and how many kilometers will the minimum fare cover, and how many kilometers the maximum fare will cover, sir? And I would also like to know as to how many stations are coming, sir. If I am wrong, I may be corrected. According to my information, 66 stations will come, sir. So in these stations, are you going to provide with commercial activities, sir? Sir, and if you are going to provide with that commercial activities, I would like to know from the government, what is the expected amount on that commercial activities, sir? మెట్రో అలైన్మెంట్ మార్చలేదన్నారు మంత్రి కేటీఆర్. తాము అధికారం చేపట్టాకే పనుల్లో వేగం పెరిగిందని అన్నారు. పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని, జాప్యం జరగడం లేదని అసెంబ్లీలో ప్రకటించారు. మెట్రో టికెట్ ధరలు 5 స్లాబ్లుగా ఉంటుందని చెప్పారు. మేము అలైన్మెంట్ మార్పులను పరిశీలించలేదు అన్నమాట నేను ఎక్కడ చెప్పలేదు. అలైన్మెంట్ మార్పులు మేము చేయలేదు అన్నమాట చెప్పాను. దానికి నేను కట్టుబడినన్న దీక్ష, అందులో అనుమానం లేదు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది, ఈ ప్రాజెక్టు కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. గతంలో అప్పుడున్న ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 2010 a concession agreement was signed by the then contractor adhyaksha. September 2010 nunchi 2012 varaku adhyaksha, May 2012 dadap June 2012 varaku ante oka 21 nelalu aanadu appudunna prabhutvam appudunna paristhithula drushtya chaala nirnayalu teeskoleni oka paristhithi aanadu undi adhyaksha. Aa kramamlo dadap 2 samvatsarala paatu elanti purogathi kuda aanadu appadi prabhutvamlo mari jaragaledu adhyaksha. Dadap oka 200 court cases unnai adhyaksha. ఈ 200 కోర్టు కేసుల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 190 కేసుల్లో మనం విజయం సాధించాం అధ్యక్ష. అవన్నీ కూడా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. అవన్నీ కూడా క్రిటికల్ ప్రాపర్టీస్. మనం దాదాపు 2000 పిల్లర్స్ మనం అంటే దాదాపు 74% ఇప్పటికే పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2106 ఫౌండేషన్లు వేసుకున్నాం. దాదాపు 1992 పిల్లర్లను పూర్తి చేసుకున్నాం. దాదాపు 20780 సెగ్మెంట్లు పూర్తి చేసుకున్నాం. మొత్తంగా చూసినట్టయితే 43 కిలోమీటర్ల వయాడక్ట్ ను మొత్తం ప్రపంచంలోనే, దేశంలో కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే 43 కిలోమీటర్ల వయాడక్ట్ ను అన్నిటికన్నా వేగంగా పూర్తి చేసి ఒక వరల్డ్ రికార్డు కూడా నెలకొల్పామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఈ ప్రాజెక్టులో జాప్యం జరగడం లేదు అని బల్లగుద్ది చెప్పడానికి నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఎక్కడ కూడా జాప్యం లేదు. ₹8-19 ఆనాడు అప్పుడున్న 2010 రేట్స్ ప్రకారం చెప్పారు అధ్యక్ష. కానీ టుడే ఈరోజు కనుక మనం చూసినట్టయితే అది ₹13 నుంచి ₹25 వరకు 5 స్లాబ్స్లో, ఒక స్లాబ్ కాదు అధ్యక్ష, 5 స్లాబ్స్లో ₹13 నుంచి ₹25 వరకు మనం ఇప్పుడు ఫేర్స్ ఉండే అవకాశం ఉంది అధ్యక్షా.